మన చర్చ్లో పూర్వ దినాల్లో ఒక ఆమె వచ్చేవారు, ముసలామె. కుటుంబంలో ఆమె మాత్రమే ప్రభువుని నమ్ముకుంది, ఇంకెవరు ప్రభువుని తెలుసుకోలేదు. ప్రార్థన చేసేది, ప్రభువ నా కుటుంబాన్ని రక్షించని. వృద్ధాప్యంలోకి వచ్చింది, చనిపోయింది. గదిలో పడిపోయింది, రాత్రి పడుకుంటూ గదిలో పడిపోతే మీరు నమ్మండి ప్రియులారా, ఆమె కేవలం ప్రభువుని నమ్ముకుందని, కేవలం ప్రభువుని నమ్ముకుందని కుటుంబస్తులు, సొంత కుమారులే, కుమార్తెలు ఎవరు ఆమెను కనీసం ముట్టుకోలేదు, టచ్ చేయలే. ఆమె అలా పడిపోయి ఉందంతే అలాగ ఉంచేశారు అంతే. ఎవరు రావాలి ఇప్పుడు? దేవుడు దేవుడని తిరిగింది కదా, సంఘం సంఘం అని తిరిగింది కదా, వాళ్ళనే వచ్చి చేసుకోమని ఏం చేసుకుంటారంటే, నేను అప్పుడే సేవలోకి వచ్చిన తొలి దినాలు అవి. ఈ మాట వినబడగానే మా తండ్రి గారు చెప్పారు, నాయన సమస్తం మనమే చేయాలి, యు గో. వెంటనే మన యంగ్స్టర్స్ కొంతమంది వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆ మేడ మీదకి వెళ్ళి ఆమెను గదిలోంచి బయటికి తీసుకొచ్చి నేనే ఇలా పట్టుకొని ఇంకా కొంతమంది యవనస్తులు అందరం కలిసి ఆ మెట్ల మీద ఆమె కిందకి తీసుకొచ్చిన తర్వాత బాక్స్లో పెట్టి ఆమె మృతదేహాన్ని మా భుజాల మీద మోసి సమాధి స్థలం వరకు తీసుకెళ్ళి చాలా గ్రాండ్గా సమాధి చేశాం. ఎదిగి మాట చెబుతున్నాను తెలుసా, కొన్నిసార్లు శారీరక బంధువులు నీకు దూరం అయిపోతారేమో, ఈ విధవరాలు ఏమీ లేకుండా ములుగుతున్నప్పుడు బహుశా ఎవరి దగ్గరికి రాలేదు, కానీ ఈమెతే అవన్నీ మనసులో పెట్టుకోలేదు. దేవుడు నా మన స్తోత్రం కలిగినగాక వన్ షీ బికేమ్ ఏ బ్లెస్సింగ్. ఈమె ఒక ఆశీర్వాదకరంగా మారినప్పుడు బహుశా వాళ్ళందరినీ తన ఇంట్లో చేర్చుకుని రండి, సమృద్ధి ఉంది నా దగ్గర, రండి దేవుడిని దీవించాడు, రండి దేవుడిని ఆశీర్వదించాడు, ఆయనను బలపరిచాడని ఆమె అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారింది.